हेलो एव्रीवन वेलकम बैक टू मई चैनल प्रियसखी मैं चैनल पीनट बटर एला चेलो चूदा इधर टेस्ट उंटी कदा टेस्ट का हेल्दी दी इंट्लो इंग्रीडियंट्स तो सिंपल ईजी एलावा ये प्रिजर्वेटिव चूदा इधी चला सिंपल चवची अंड इंग्रीडियंट्स तक पड़ता है एक्वेम अवसर ले पीनट बटर चुस्कान मुझे मनम मंची पल्लील तीसुकोवाली पुरुगु एवी लेकुंडा कोंचेम मंची पल्लील तीसुकोनी अडुगु मंदंगा उन्न पैन स्टव पैन पेट्टी 1 कप पल्लील अंदुलो वेसी लो फ्लेम लो कलुपुकुंटू फ्राई चेसुकोवालंडी 10 मिनट्स वरकु पडुतुंदी इवि फ्राई अवडानिकी लो फ्लेम लोने फ्राई चेसुकोवाली ओकसारी फ्राई अय्याक कास्त चल्लारनिचि पोट्टु तीसि पेट्टुकोवाली पल्लीलु अला पोट्टु तीसि पेट्टुकुन्न पल्लीलनु मिक्सी जार लो वेसी ग्राइंड चेसुकोवाली ఇది స్టార్టింగ్ పల్స్ చేసుకోవాలండి అంటే ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీని ఒక అర నిమిషం పాటు పల్స్ చేసుకోవాలి ఇలా అయ్యాక దీన్ని ఒక స్పూన్ తో మళ్ళీ అంతా కలిపేసి మళ్ళీ మిక్సీ జార్ మూత పెట్టి ఒక 10 సార్లు పల్స్ చేశాక మళ్ళీ ఒక హాఫ్ మినిట్ పాటు గ్రైండ్ చేసుకోవాలి అంటే పల్లీల లోపల ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం ఓపికతో చేయాలి పెద్ద టైం ఏం పట్టదు బట్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ కొంచెం పల్లీల లోపల ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి పల్లీల లోపల ఆయిల్ రిలీజ్ అయ్యింది ఇప్పుడు ఒకసారి స్పూన్తో జార్కి అంచుల వెంట ఉన్న పల్లీ పేస్ట్ అంతా మధ్యలోకి అని ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలపాలి ఒక చిటికెడు ఉప్పు 1 టేబుల్ స్పూన్ షుగర్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ మీరు రిఫైండ్ ఆయిల్ వాడొచ్చండి పల్లి నూనె అయినా వాడొచ్చు కానీ వాసనలో ఉన్న వేరే నూనెలేవి వాడొద్దు ఇంకా అలాగే 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ ఉన్న షుగర్ ఆప్షనల్ అండి ఇష్టం లేని వాళ్ళు వాడకోకుండా మిగిలిన ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అంటే సాల్టెడ్ పీనట్ బటర్ ఉంటుంది కదా అది కావాలనుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు స్వీట్ అండ్ అన్స్వీట్ అండ్ అని కూడా ఉంటాయి స్వీట్ వద్దు అనుకుంటే షుగర్ స్కిప్ చేసేయండి చేసి మిగిలిన ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి అన్నీ బాగా కలిసేలా మరి జార్ హీట్ అవ్వకుండా మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అన్నీ బాగా కలిసిపోయాయి బట్ ఇంకా కొంచెం గ్రానులస్ లా ఉంది స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు స్మూత్ గా వచ్చేసింది మీకు ఒకవేళ క్రంచీ పీనట్ బటర్ కావాలంటే ఈ స్టేజ్ లో కొంచెం వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసి ఒక్కసారి పల్స్ చేసుకుంటే క్రంచీ పీనట్ బటర్ రెడీ అవుతుంది నేను అలా ఏం చేయట్లేదు స్మూత్ బటర్ లా ఉండే పీనట్ బటర్ ని చేస్తున్నాను ఒకసారి మళ్ళీ అంతా గ్రైండ్ చేసి తీద్దాము చూడండి మంచి కన్సిస్టెన్సీ వచ్చింది బటర్లా స్మూత్గా బాగా ఇప్పుడు దీన్ని ఒక జార్లోకి తీసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ పీనట్ బటర్ రెడీ అవుతుంది చూసారుగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేసుకోవచ్చు బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది మళ్ళీ వాళ్ళు ప్రిజర్వేటివ్స్ అన్నీ వాడతారు కాబట్టి ఇంట్లోనే మీరు ఈజీగా చేసుకోండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తిని మీకు కాంప్లిమెంట్స్ ఇస్తారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్